నా పేరు కే సయ్యద్ మొహదీన్ పలమనేర్ నివాసస్తుని ఇక్కడ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను తరువాత ఈ యొక్క ఐపి అనేటువంటి విషయంపైన ఒక వార్త ఇవ్వమని చెప్పి చంద్ర క్రియేషన్స్ వారు కోరడం వల్ల వారి కోసం ఈ యొక్క ఉపన్యాసం ఇవ్వడం జరిగింది వా ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినటువంటి చంద్ర క్రియేషన్స్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను తర్వాత ముఖ్యంగా చాలా మందికి ఐపి అని పిలుస్తుంటారు కానీ దాని ఐపి కాదు అది అంటే ది ప్రొవిన్షియల్ ఇన్సాల్వెన్సీ యాక్ట్ 1920 దాని పేరు ది ప్రొవిన్షియల్ ఇన్సాల్వెన్సీ యాక్ట్ 1920 యాక్ట్ 5 ఆఫ్ 1920 ఈ చట్టం అనేది 25 ఫిబ్రవరి 1920 నుంచి అమల్లో ఉంది అంటే దాదాపు 101 సంవత్సరాలు శతాబ్ది పూర్తి చేసుకొని 101 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ 22 ఫిబ్రవరి దాటితే 102 సంవత్సరాల్లోకి అడుగు పెడుతుంది ఇది భారతదేశమంతా కూడా ఉంది చాలా మామూలుగా ఇన్సాల్వెన్సీ సాల్వెన్సీ అనేటువంటి విషయం రెండు విషయాల్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం అంటే సాల్వెన్సీ అంటే అప్పును తీర్చుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడిని సాల్వెంట్ అంటాము అప్పు తీర్చలేనటువంటి అసక్తత అయినటువంటి వాడిని ఇన్సాల్వెన్సీ అంటాం సహజంగా ఈ యొక్క చట్టంలో యొక్క ఉద్దేశంగా మనం ఆలోచిస్తే మనకు స్ఫురించేటువంటి విషయం ఏమిటంటే వ్యాపారంలో ఓడలు బండ్లు కావడం బండ్లు ఓడలు కావడం సహజ సిద్ధం మరి ఓడలు బండ్లైనప్పుడు ఓడలు బండైనప్పుడు ఆ వ్యాపారస్తుని యొక్క పరిస్థితి అగమ్య గోచరం ఆత్మహత్య తప్ప వేరే మార్గం ఉండదు అలాంటి టైంలో ఒక ప్రాణరక్షణ కల్పించడం అనేటువంటిది కూడా ఒక ప్రధానమైనటువంటి పాత్ర ఇందులో లీనమై ఉంది అందువల్లనే ఈ యొక్క ఇన్సాల్వెన్సీ అంట ఇన్సాల్వెన్సీ యాక్ట్ను పనిలోకి వస్తుందన్నమాట తర్వాత వచ్చింది ఏమిటంటే ఈ యొక్క ఇన్సాల్వెన్సీ అనేటువంటి వాడు జనరల్గా ఐపి అంటున్నాం అంటే యాక్చువల్గా ఏమిటంటే దీన్ని వాడేది ఇన్సాల్వెన్సీ ప్రొవిన్షియల్ ఇన్సాల్వెన్సీ యాక్ట్ 1920 ఉపయోగంలో దీంట్లో ఫోర్స్లో ఉంటుంది కానీ మనం ఐపి అంటాం అంటే ఏమిటంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్ అని మాత్రం మనం వాడుతూ ఉంటాం తర్వాత వచ్చింది దీనిపైన ఈ యొక్క ఇన్సాల్వెన్సీ అనేటువంటిది ఎప్పుడైతే వాడు అసక్తుడైపోతాడో వాడు తన యొక్క అప్పులను చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటాడో అలాంటి పరిస్థితుల్లో అతనికి ఈ చట్టం ఆశ్రయాన్ని కల్పిస్తుంది ఈ 101 సంవత్సరం నుంచి ఉండాలి కానీ ఆ రోజుల్లో ఇంత అన్యాయాలు ఇన్ని అక్రమాలు ఇన్ని దౌర్జన్యాలు ఇవన్నీ లేదు కాబట్టి ఈ చట్టం మరుగున పడి ఉండింది ఇప్పుడు వ్యాపార లావాదేవీలో విపరీతమైనటువంటి మోసాలు జరగడం వల్ల ఏమైందంటే ప్రతి ఒక్కరూ దీని ఈ యొక్క చట్టాన్ని వాడుకోవడం వల్ల ఏమంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ చట్టం దుర్వినియోగం అవుతుందా అని కూడా ఒక అనుమానం అనేది ఏర్పడుతూ ఉంది ఒక విధంగా చెప్పాలంటే దుర్వినియోగం కూడా చాలా వరకు ఎక్కువ స్థాయిలో కూడా జరుగుతూ ఉంది అని కూడా మనము అనుకోవచ్చు తర్వాత వచ్చింది ఈ ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనేటువంటిది జిల్లా స్థాయి కోర్టులో వేయాలి జిల్లా స్థాయి కోర్టులు అంటే వాటి నుంచి వాటి కార్యక్రమాలు నిర్వహించే అంటే వర్క్ డిస్ట్రిబ్యూషన్ జరిగినటువంటి ఈ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో కూడా కోర్టులో వేయాలి ఈ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో వేసినప్పుడు అతను వేసినటువంటి పిటిషన్ను ఆ యొక్క కోర్టు పరిశీలిస్తుందన్నమాట అంటే నిజంగా ఇతను ఎంత అప్పు చేశాడు ఇతను ఏ ఆస్తులు ఉన్నాయి ఏ రకంగా వేస్తున్నాడు ఈ ఇతను ఇన్సాల్వెన్సీకి అర్హుడా అనర్హుడా అని మొదట విచారిస్తుంది ఆ విధంగా విచారించినప్పుడు అతని ఇన్సాల్వెన్సీకి అర్హుడైనప్పుడు అతని యొక్క పిటిషన్ను స్వీకరిస్తుంది పిటిషన్ను స్వీకరించి దానికి ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్ ప్రకారం ఆ తేదీలో అంటే విచారణ తేదీలను వరుసగా ఇస్తూ వస్తుంది ఆ విచారణ తేదీల ప్రకారం ఆ విచారణ జరుగుతూ వస్తుంది ఇది ఏ పద్ధతిలో జరుగుతుంది అంటే ఇది ది కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 ప్రకారం జరుగుతుంది అంటే మన భారతీయ సివిల్ కోర్టు ప్రకారము ఈ యొక్క విచారణ అనేది జరుగుతుంది ఈ సివిల్ కోర్టులో ఉండేటువంటి నేచర్లో ఏమంటే ఎదిరి పార్టీకి సమన్లు పంపడం నోటీసులు పంపించడం వాళ్ళు బదులు వేయడానికి అవకాశం ఇవ్వడం వాళ్ళు బదులు వేసినటువంటి వాటిని విచారించడం ఈ రకమైనటువంటి విచారణ అంతా కూడా మనకి ఏమవుతుందిరా అంటే జిల్లా స్థాయి కోర్టు అయినటువంటి ప్రిన్సిపల్ సివిల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో జరుగుతుందన్నమాట తర్వాత ఈ సివిల్కి సంబంధ కేసుకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఇంటర్లొకేటరీ అప్లికేషన్స్ కూడా వస్తుంటాయి
ఇంటర్లోకేటరీ అప్లికేషన్స్ అంటే కొన్ని లావాదేవీల్లో ఉడిదుడుకులు తర్వాత ఇంచుమించులు కొన్ని వేసినప్పటికీ ఆ తర్వాత విషయానికి మార్పులు చేర్పులు ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మళ్ళీ ఒక చిన్న 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 పిటిషన్లు ఇస్తారు దాని ఇంటర్లోకేటరీ అప్లికేషన్స్ అంటారు ఈ విషయాలన్నిటిని కూడా కోర్టు ఏం చేస్తుందంటే ఇది చేయడం విచారించడం జరిగింది ఈ రకంగా సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారమే విచారణ జరుపుతూ వచ్చి చిట్టచివరన తీర్పు ఇస్తుంది ఆ తీర్పులో ఇతను నిజంగా అప్పులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాడు ఇతను ఇన్సాల్వెంట్ అని తీర్పు ఇస్తుంది లేదు అతను ఇదిగానే ఉంటే ఈ యొక్క పిటిషన్ కొట్టివేస్తుంది అంటే ఇతను ఇన్సాల్వెంట్ కాదు ఇదో తప్పుగా ఉంది అతను చెల్లించే స్తోమత ఉంది కానీ ఇతను ఏదో తప్పు జరుగుతూ ఉంది కాబట్టి ఇతను అనర్హుడు అని చెప్తుంది దాన్ని అడ్జుడికేషన్ అంటారు దాన్ని అడ్జుడికేషన్ అంటారు అన్నమాట మామూలుగా అప్పు ఇచ్చిన వరకు హక్కులు హరించడానికి ఏ విధమైనటువంటి వ్యవహారాలు గన నడిపినా ఏ రకంగా ఆస్తులు దాచిపెట్టినా లేదా వారసత్వులకు ఇచ్చేసేసి తను ఏమీ లేనట్లుగా ఇచ్చేసినా ఆస్తులను అమ్మి వేసినా ఇలాంటి అనేక రకాలైనటువంటి అవకతవకలు గన చేసినప్పుడు ఏమవుతుందంటే కోర్టు ఆ పిటిషన్ను రద్దు చేస్తుంది అతన్ని ఇన్సాల్వెంట్గా కాకుండా సాల్వెంట్గానే తీసుకోవడం జరుగుతుంది తర్వాత వచ్చింది ఏమంటే దీంట్లో అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశం ఉంది ఆ అవకాశం ఏమిటంటే సహజంగా అప్పు ఇచ్చినటువంటి వాడు వాడి యొక్క స్తోమతను బట్టి వాడి యొక్క స్తోమతను చూసే ఇస్తాడు అంటే స్తోమత వ్యవహారం ఉంది అంటే వానికి వెనక ఏదో ఉంది ఆస్తులు పాస్తులు ఉన్నాయి అనే అర్థం ఆస్తులు పాస్తులు ఉన్నాయి అనేటువంటిది ఆ పిటిషన్ వేసిన వ్యక్తి దాచిపెడితే వాటినన్నింటినీ బయటకు తీసి కోర్టు ముందరగా పెట్టగలిగితే అప్పుడు అతని పిటిషన్ రద్దవుతుంది ఆస్తుల నుండి ఈ యొక్క అప్పులు ఇచ్చినటువంటి వాళ్లకు చెల్లించడానికి అవకాశం ఇస్తుంది తర్వాత వచ్చింది ఏమంటే దీంట్లో ఈ యొక్క సాల్వెన్సీ పిటిషన్ వేసినటువంటి వ్యక్తికి ఒక ప్రొటెక్షన్ కూడా ఉంది ఎందుకంటే అతను అప్పు చెల్లించలేని పరిస్థితుల్లో ఆర్థిక లావాదేవీలో ఏదైనా ఒక కోర్టు అతన్ని వారెంట్ ఇచ్చినా అతని రిమాండ్లోకి తీసుకున్నా అతనికి శిక్ష చెప్పినా కూడా ఇతను కోర్టుకు విన్నవించుకోవచ్చు అయ్యా నేను ఏమీ లేనటువంటి అసక్తుణ్ణి నా దగ్గర ఏమీ లేదు కాబట్టి నేను ఐపీ వేసుకోవడానికి నాకు అవకాశం ఇవ్వండి అన్నప్పుడు కోర్టు అతనికి అవకాశం ఇస్తుంది ఒకటి రెండవది వచ్చింది ఏమంటే ఈ కోర్టులో వేసిన తర్వాత అతను ప్రొటెక్షన్ కోరవచ్చు అయ్యా నన్ను అరెస్ట్ చేయకుండా నన్ను జైలుకు పంపకుండా తమరు ఉత్తర్వు ఇవ్వండి అంటే దాన్ని ప్రొటెక్షన్ ఆర్డర్ అంటారు ఆ ప్రొటెక్షన్ ఆర్డర్ కూడా ఇతను తీసుకోవచ్చు ఈ రకమైనటువంటి ఈ రకంగా ఆ విధమైనటువంటి అవకాశం అతను పిటిషనర్కు ఉండాలి కానీ ఇక్కడ ఎక్కువగా ఏం జరుగుతుందంటే ఆ దురాశ అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి పాత్ర ప్లే చేస్తూ ఉంది దురాశ అనేటువంటిది ఏదో కొత్త వ్యక్తి అతను ఎవడో తెలియదు అతనికి ఏం ఆస్తులు ఉన్నాయో తెలియదు ఏదో ఈ వడ్డీలకు ఆశపడి ఆ దురాశతో ఏం చేస్తారంటే ఆ విపరీతమైనటువంటి అప్పులు ఇచ్చేస్తారు అప్పుడు వాడు చేతులు తీసినప్పుడు ఏమవుతుందంటే అతను ఐపీ వేసినప్పుడు లబో దిబో అంటారు ఆ ఈ చట్టం చెడ్డది ఈ చట్టం దుర్వే ఈ చట్టం చాలా చెడ్డది అన్నాడు కానీ నీవు చేసిన పని మాత్రం నువ్వు చెప్పవు ఎందుకంటే అతని ఆస్తిపాస్తులు స్తోమత లేకుండా వడ్డీలకు ఇతర ప్రలోభాలకు లోబడి అతని విపరీతమైనటువంటి అప్పులు ఇస్తే అతను ఎక్కడి నుంచి చెల్లించగలుగుతాడు అందువల్ల ఏమవుతుందంటే ఇక్కడ అప్పు ఇచ్చినటువంటి వాళ్ళు నష్టపోయేదానికి చాలా ఎక్కువ అవకాశం అనేది ఉండాలి ఈ యొక్క అవకాశాన్ని దుర్వినియోగం చేసుకునేదానికి ఈ రకంగా చేసేదాని వల్ల ఏమవుతుందంటే కొంతమంది ఇదే వృత్తిగా చేసినటువంటి వాళ్ళు కూడా ఒకరిద్దరు నాకు తారసపడ్డారు ఏమంటే ఊరంతా అప్పులు చేసేయడము లాస్ట్లో ఐపీ వేసేయడం ఈ రకమైనటువంటి దుర్వినియోగం అనేటువంటిది కూడా ఈ రోజుల్లో జరిగితే దానికి అవకాశం ఉంది ఎందుకంటే అవకాశం ఉంది కాబట్టి చాలామందికి ఒక అపోహ ఉంటే ఇదేం చట్టము ఇది ఎలా ఉంటుంది అంటారు కానీ ఈ చట్టంలో ఏ రకమైనటువంటి చట్టంలో లోపం లేదు వ్యక్తులలో లోపం ఉంది చట్టంలో లోపం లేదు వ్యక్తులలో లోపం ఉంది చట్టం దాదాపు 100 సంవత్సరాల నుంచి అమల్లోనే ఉంది ఆ రోజుల్లో జనాలు చాలా న్యాయంగా నీతిగా నిజాయితీగా అవతగా ఉన్నారు కదా అప్పుడు ఈ చట్టం అమల్లోకి రాలేదు పెద్దగా ఎక్కడో ఒక చోట ఏదో ఒక చోట జరుగుతూ ఉండింది కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఏం చేసినా కూడా ఈ యొక్క అధిక ఈ యొక్క
దుర్వినియోగమైనటువంటి ప్రధానమైనటువంటి పాత్ర పోషించడం వల్ల ఏమవుతా ఉందిరా అంటే అనేక మంది అప్పులు ఇచ్చేయడం ఐపి వేసాను ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఐపి చట్టం చెడ్డది అంటున్నారు. చట్టం ఎప్పుడు చెడ్డది కాదు, మనం చెడ్డవాళ్ళము కాబట్టి ఆ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నాం. మనం చెడ్డవాళ్ళం, మనం దురాశకు పోయి ఏమీ లేని వాడికి అప్పులు ఇస్తున్నాం. ఈ రకమైనటువంటి విషయాలను కూడా మనం చాలా వరకు గమనించాల్సినటువంటి విషయం ఉండాలి. మామూలుగా చాలామందికి ఈ రకమైనటువంటి అభిప్రాయం ఉంది, ఏమంటే ఐపీ వేస్తే వాడు పాపలు పట్టుకునేట్లు, వాడు ఇంకెందుకు పనికి రానట్లు, వాడు ఏమీ చేయకూడదు అన్నట్లు. అది తప్పది. చెప్పులు వేసుకో, అసలు ఈ చట్టం వచ్చిందే ఆత్మగౌరవాన్ని నిలుపుకోవడానికి, వాడి యొక్క ప్రాణరక్షణ, ఆత్మగౌరవం నిలుపుకోవడం, సమాజంలో ఒక వ్యక్తిగా మళ్ళీ బ్రతకడానికి ఇచ్చినటువంటి అవకాశం. అంత మాత్రం ఆ అవకాశానికి దుర్వినియోగం చేసే విధంగా చెప్పులు వేసుకోకూడదు, ప్యాంట్ వేసుకోవద్దు, బిత్తలు కదడు, షర్ట్ వేసుకోవద్దు, ఇలాంటివన్నీ కూడా కేవలము వ్యక్తుల అపోహలు, వ్యక్తులు సృష్టించేది, వ్యక్తులు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడేది. అలాంటి మాటలు చట్టంలో చట్టానికి వర్తించవు. 100 మంది 100 రకాలుగా మాట్లాడుకోవచ్చు, కానీ మాట్లాడేది చట్టం ఒక్కటే, అవునా కాదా, నువ్వు ఎలిజిబుల్లా నాట్ ఎలిజిబుల్లా. ఆ విధంగా చట్టంలో ఇంతవరకే ఉంది, కానీ చెప్పులు వేసుకోకూడదని, ప్యాంటు షర్ట్లు వేసుకోవద్దని చెప్పి తలదూకోకూడదని అలాంటివి ఏమీ ఈ చట్టంలో లేదు. ఈ యొక్క అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు నిజంగా ఆస్తులను గన కోర్టు సమక్షంలో పెట్టినప్పుడు, వాళ్లకు ఆ యొక్క ఆస్తుల నుంచి అప్పులు రాబట్టుకునేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఈ యొక్క వ్యాజ్యాన్ని నడిపించవచ్చు. తరువాత వచ్చింది, అతను చనిపోతే అతని వారసుల ద్వారా కూడా ఆ ఆస్తుల నుండి అప్పులను మనము రాబట్టుకోవచ్చు. తరువాత వచ్చింది ఏమంటే వారసుల పైన కూడా మనము వేయవచ్చు. తర్వాత ఈ యొక్క ఆస్తులన్నీ కూడా అతను ఐపీ వేసిన తర్వాత అతని ఆస్తులన్నీ కూడా కోర్టు ఆధీనంలోకి వచ్చేస్తాయి. అతను పిటిషన్లో ఏదైతే మనకు చూపించి ఉంటాడో ఆస్తులను, ఆ ఆస్తులన్నీ కూడా కోర్టు స్వాధీనంలో వస్తాయి. ఒకవేళ అతను ఆ కోర్టు ఆధీనంలోకి వచ్చినప్పుడు మనము పిటిషన్ వేయచ్చు, ఏమని, అఫీషియల్ రిసీవర్ ద్వారా ఈ యొక్క పంపకాలు జరపమని. దాన్ని అఫీషియల్ రిసీవర్ అంటారు. కోర్టు ఒక రిసీవర్ను ఉపయోగించి ఆ ఆస్తులన్నింటినీ తీసుకుని వాటిని వేలం వేయడము లేదా వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడము, అక్కడ ఏ రకమైనటువంటి కోర్టు ఉత్తర్వులు ఉంటుందో దాని మేరకు వ్యవహరిస్తూ అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క అప్పులు చెల్లించడానికి ఒక అవకాశం అనేటువంటిది కల్పిస్తుంది. తర్వాత వచ్చిందే, ఈ యొక్క తీర్పు వచ్చిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే, మాకు అతని పరిస్థితి ఏమిటంటే అతను ఒక మ్యాజిస్ట్రేట్గా ఎక్కడా నియమింపబడకూడదు. రెండోది వచ్చింది, అతను వచ్చిందే ఎప్పుడు కానీ ఒక ప్రజా ప్రతినిధులతో కలిసి కూడినటువంటి ఒక పబ్లిక్ ఆఫీస్లో అతను ఆఫీస్ బేరర్గా ఉండకూడదు. అతను ఎన్నికల్లో నిలబడి చేయడానికి లేదు. అతను ఆ ఎన్నికల్లో ఎన్నిక అయ్యి ఉంటే కూడా అది రద్దవుతుంది. అతను ఇన్సాల్వెంట్ కాబట్టి ఓటు వేసే అధికారం కూడా ఉండదు. ఓటు అంటే ఈ మామూలు ఓటు కాదు, ఈ యొక్క అది ప్రతినిధిగా జిల్లా జెడ్పీటీసీ మెంబర్, జిల్లా పరిషత్ ఓటు వేయకూడదు. జిల్లా ఎంపీపీ పరిషత్ టెరిటోరియల్ మెంబర్, జెడ్పీ చైర్మన్, ఇది మండల్ చైర్మన్కి వేయకూడదు. ఇట్లా అధికారంలో ఉండేటువంటి ఆ వాటిలో ఉండేటువంటి ఓటింగ్ సిస్టంలో అతని ఓటు అధికారం లేకుండా పోతుంది. తర్వాత వచ్చింది ఏం రావుతుందంటే, ఈ యొక్క ఈ పరిస్థితుల్లో ఇటు అతనికి ఇది ఉంది, ఇటు ఇతనికి ఉంది, కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి పాత్ర ఏమిటంటే అతని ఆస్తులను, ఈ ఆస్తుల ద్వారా మనము అతని దగ్గర నుంచి అప్పు రాబట్టవచ్చు అనేటువంటి విషయాన్ని కోర్టుకు తెలపడంలో ప్రధానమైనటువంటి పాత్ర అప్పులు ఇచ్చిన వాళ్లకు ఉంటుంది. వాళ్ళు ఆ విధంగా ఇచ్చినప్పుడు, ఆ విధంగా చూపించినప్పుడు మాత్రమే అవకాశము ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి పాత్ర విషయాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే, ఐపీ వేసిన వ్యక్తి తన యొక్క ఆస్తులను అన్యాక్రాంతం చేయడం కానీ, ఆ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ను డిస్ట్రాయ్ చేయడం కానీ, అన్యాక్రాంతం చేయడం కానీ, డిస్ట్రాయ్ చేయడం కానీ, మార్టిగేజ్ చేయడం కానీ, ఇలాంటి పనులు, అనగా అప్పు ఇచ్చిన వాళ్ళ యొక్క హక్కులకు భంగం కలిగే విధమైనటువంటి పనులు ఏ పనులు చేయకూడదు.
तरह इंकोक मुख्यमंत्री विषय इतना ने इंसॉल्वेंट अने विषय एट व्यक्ति की चपक अत मल्ली मोसपूरत अयकू आधा चुने वालू शिक्षारहुल कस्तार यह रकम चुने कोर्ट वारे अतु व्यवहार रिपोर्टिंग निवेदिक मैजिस्ट्रेट गारी वीट ट्रयल अंत विचारण जरिपी अत की शिक्ष पड़े शिक्ष वे कोर्ट वो दी निवेदिक मैजिस्ट्रेट गारी वालू एफआईआर चार्जशीट विचारण जैल शिक्ष इधल अला उन తర్వాత వీటిపైన అపీల్స్ కూడా ఉంటాయన్నమాట ఒకవేళ సరైనటువంటి న్యాయం జరగకపోతే జిల్లా కోర్టులను అపీల్ చేసుకోవచ్చు హైకోర్టులను అపీల్ చేసుకోవచ్చు ఈ రకమైన అపీల్ స్థాయి కూడా దీనికి ఉండాలి కాబట్టి ఇక ఇటు అప్పు ఇచ్చిన వారు గాని అటు అప్పు తీసుకున్నటువంటి వాళ్ళు గాని ఎవరైనా సరే సరైనటువంటి విచారణ సమయంలో సరైనటువంటి ఆధారాలతో వారి వారి కేసును నిరూపిస్తే వాళ్ళకి అన్యాయం జరిగేటువంటి ప్రస్తావన అంటూ ఉండదు కానీ ఐపి అన్న తర్వాత అందరూ నిరుత్సాహపడిపోయి ఏం చేస్తారంటే ఇంకంతే అయిపోయిందిలే వదిలే అన్నట్లుగా వదిలేస్తుంటారే కానీ ఎవరి కేసు వాళ్ళకి బలంగా ఉంటుంది ఐపి వేసిన వ్యక్తి నేను నిజాయితీపరుడు నేను ఐపి వేశాను నాది కరెక్ట్ అని అతను నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అప్పులు ఇచ్చినటువంటి వాడు ను ద్రోహంగా ను అనవసరంగా ను దురుద్దేశంతో మమ్మల్ని మోసం చేయాలనే తంతో అప్పులు తీసుకున్నావు అనేటువంటి దాన్ని వీళ్ళు ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఆ ఇరువురి యొక్క విచారణలను సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారము విచారించి కోర్టు తీర్పు చెప్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటి విషయం అందుకే అంతేగాని ఐపి వేసినంత మాత్రం అది అన్ని కేసుల్లాగా ఇది ఒక కేసు మాత్రమే ఐపి అనేది కూడా ఒక కేసు లాంటిది కేసు విచారించినట్లే విచారిస్తారు అన్ని కూడా సమస్పోవడం గాని నోటీసులు పంపించడం గాని ట్రయల్ చేయడం గాని వండి విచారించడం గాని న్యాయవాదులు వాదించడం గాని వండి అన్ని కూడా యాజ్ ఇట్ ఇస్ గా జరుగుతాయి కాబట్టి ఎవరు అప్పులు ఇచ్చిన వాళ్ళని నిరుత్సాహపడకపోవాల్సిన పని లేదు వాళ్ళ కేసును వాళ్ళు నిరూపించుకోవడం పూర్తి అవకాశాలు వాళ్ళకు ఉంటాయి ఐపి వేసిన వాళ్ళు మనకు అవకాశం లేదేమో ఊరికి చట్టం మాత్రం ఉందని వీళ్ళు నిరుత్సాహపడాల్సిన పని లేదు వీళ్ళ కేసును వీళ్ళు ప్రూవ్ చేయడానికి వీళ్ళకు అవకాశం ఉంది కాబట్టి ఇద్దరికి అవకాశం చట్టం 100 సంవత్సరాల నుంచి వస్తా ఉండాది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చట్టాన్ని వినియోగించుకోవాలి గాని దుర్వినియోగం చేసుకోవద్దని దుర్వినియోగం చేసి సమాజాన్ని సమాజానికి ఒక హానికరమైన వ్యక్తులుగా మారవద్దని ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతా భావంతో వాళ్ళకి విన్నవించుకుంటున్నాను చట్టాన్ని వినియోగించుకోండి లాభాన్ని పొందండి అంతేగాని దుర్వినియోగం చేసుకోవద్దండి సర్ ఐపిఎస్ నోలు ఇప్పుడు కొత్త బట్టలు వేయకూడదు చెప్పులు వేయకూడదు తల దూకకూడదు అంటారు అది ఎంత వరకు కరెక్ట్ ఆ మీరు చెప్పినటువంటి పాయింట్ కరెక్ట్ చాలా మందికి ఈ అపోహ ఉంది ఈ అపోహ ప్రకారం ఏమండి ఐపిలో అలాంటిది ఏమీ లేదు కేవలము అతని నియామకములో విరుద్ధమైనటువంటి ఆర్డర్స్ ఉన్నాయి చట్టం ఉంది ఏమని అతను ఒక మ్యాజిస్ట్రేట్ గా నియమించబడకూడదని జీతం లేనటువంటి ఆఫీస్ బేరర్స్ అంటే జెడ్పిటిసి మెంబర్ గా గానివండి ఎంపిటిసి మెంబర్ గా గానివండి చైర్మన్ గా గానివండి ఎంపీపీగా మండల ప్రజా పరిషత్ చైర్మన్ గా గానివండి జిల్లా పరిషత్ చైర్మన్ గా గానివండి ఈ విధమైనటువంటి లోకల్ బాడీస్ లో అతను ఎట్టి పరిస్థితుల్లో కూడా నియమించకూడదు అతను నియమించిన అతని నియామకం చెల్లదు అతను ఎన్నుకోబడకూడదు ఎన్నుకున్నా కూడా అతను ఎన్నుకోవటం చెల్లబాటు కాదు అనేది మాత్రమే ఉండాలి కానీ తర్వాత వచ్చింది ఏమంటే ఈ యొక్క వివిధ రకాలైనటువంటి వ్యవస్థల్లో వాళ్ళు చట్టం చేసుకుంటారు ఏమని సపోజ్ పోలీస్ వాళ్ళు నేరస్తులు ఐపీఎస్ వాళ్ళు ఇటువంటి వాళ్ళు మాకు నియామక విరుద్ధము అని వాళ్ళు చేసుకుంటారు అది వాళ్ళకి సంబంధించిన విషయం అదేవిధంగా ఇంకొక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఐపీఎస్ వాళ్ళు వీళ్ళు మేము నియమించుకోకూడదు అని వాళ్ళు మెమోలు జీవోలు ఇవన్నీ జారీ చేస్తున్నారు అది వాళ్ళ వరకు పరిమితం ఈ విధంగా అనేక రకాలైనటువంటి వివిధ పరిధుల్లో వాళ్ళు ఏమైనా చట్టాలు చేసుకొని ఉంటే చట్టాలంటే వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ ఏమైనా పెట్టుకొని ఉంటే మనం చెప్పలేము కానీ చట్టంలో మాత్రం ఇంతవరకే ఉంది